బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంను అగౌరవ పరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు గాను సెప్టెంబర్ 14 వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. మంగళవారం నాడే అచ్చెం నాయుడు కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నానని, సమయాన్ని ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇస్తానని ఆయన రాతపూర్వకంగా కోరినట్లు తెలుస్తుంది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 14 హాజరు కావాలని కమిటీ స్పష్టం చేసింది. సంఘం చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. స్పీకర్ గారిపై వ్యక్తిగత దూషణలు చేశారనే అభియోగంపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు కూడా మంగళవారం కమిటీ నోటీసులు జారీ చేసింది. కమిటీ ముందు హాజరు కావాలని సూచించింది. ఆయన కూడా రాలేదు. తాను వ్యక్తిగత విమర్శలు చేశాను తప్ప సభాపతి స్థానాన్ని అగౌరవపరచలేదని కూన రవికుమార్ కమిటీ వివరణకు ఆయన యొక్క వాదనను వినిపించారు. అయితే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడం అంటే ఆ స్థానాన్ని కించపరిచినట్లేనని భావనను కమిటీ వ్యక్తం పరిచింది. వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా స్పందించినందున ధిక్కరంగా భావించి ఆయనపై చర్యలు తీసుకునేలా శాసనసభకు సిఫారు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇదిలా ఉంటే టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిర్మల రామనాయుడుపై శాసనసభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపైన కూడా కమిటీ చర్చలు జరిపింది. దీనిపై పూర్తి సమాచారంతో వివరణ కోరకపోయినా స్వయంగా స్పందించి పంపుతానంటూ కమిటీకి రామనాయుడు నివేదిక అందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ వివరణలో అన్నిటికీ సమాధానాలు లేవని, ఫిర్యాదు పూర్తి సమాచారాన్ని ఆయనకు పంపి 10 రోజుల్లో వివరణ కోరాలని కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి కూడా షాక్ ఇచ్చింది. 8 పేజీలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సమాచారం అందజేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలతో గవర్నర్ లేఖ రాశారని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ఇచ్చిన ఫిర్యాదుపైన ప్రివిలేజ్ కమిటీ స్పందించింది. ఈ లేఖ కమిటీ పరిధిలోకి రాదు. ఆయన శాసన వ్యవస్థ, శాసనసభ్యులపై నాకు గౌరవం ఉంది అని వివరణ గతంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంపించారు. ఆయన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందికి ఎలా వస్తాయో తెలియపరుస్తూ 8 పేజీల సమాచారాన్ని పంపాలని కమిటీ నిర్ణయించింది. వాటిపై 10 రోజుల్లోగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం ఇవ్వాలని కూడా స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు డొంక అంతా కదిలినట్టు తెలిసింది. ఒక్క దెబ్బతో అచ్చెం నాయుడికే కాదండి, ఇప్పుడు అచ్చెం నాయుడు అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వాళ్ళకు కూడా కమిటీ ఇప్పుడు సీరియస్గా ముందుకెళ్తుంది. చూద్దాం మరి ఎలాంటి వివరణ వీళ్ళు ఇస్తారు. ఏదేమైనా కూడా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు గతంలో మాట్లాడిన ఆ వ్యాఖ్యలే ఇప్పుడు వాళ్ళ మెడకు ఉచ్చులా తయారవుతున్నాయి. మరి ఆ వివరణ సంతృప్తి పరుస్తుందా, లేదంటే ప్రివిలేజ్ కమిటీ మరో అడుగు ముందుకేసి చర్యలకు దారితీస్తుందా అనేది కాస్త కొద్ది రోజుల్లో అయితే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా చూస్తూనే ఉండండి న్యూస్ 220.